డియర్ స్టూడెంట్స్, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. రేపటి నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న దృష్ట్యా మీరందరూ కూడా చాలా ప్రశాంతమైన మనసుతోటి హాయిగా చక్కగా చదువుకొని ఎటువంటి టెన్షన్కి లోనవ్వకుండా కొత్త విషయాలు ఏమీ చదవకుండా ఆల్రెడీ మీరు చదివినవే చదివి మీరందరూ కూడా బాగా కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి మీరు చక్కగా ఎగ్జామ్స్ రాయండి. మీరు రాయగలుగుతారు, ఎటువంటి టెన్షన్ అనేది మీకు వద్దు. మీరు ఎస్ఏ 1 పరీక్షలు ఏ విధంగా రాశారో అదే విధంగా రాసినట్లయితే మీకు మంచి మార్కులు వస్తాయి. కాన్ఫిడెంట్గా ఉండండి, టెన్షన్ ఏమీ పడవద్దు. మీరు ఎగ్జామినేషన్ హాల్కి ముందుగానే చేరుకోండి 8:30 కల్లా, అలాగే 8:45 కల్లా మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో కూడా మీకు అందరూ తెలియజేస్తారు. మీరు వచ్చేటప్పుడు చక్కగా భోజనం కానీ పెరుగన్నం కానీ లేకపోతే సాఫ్ట్గా ఉండేవి ఏవైనా సరే టిఫిన్ చేసి రండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కగా వచ్చి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు ప్యాడు, హాల్ టికెట్టు, పెన్ను మాత్రమే తెచ్చుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమీ తెచ్చుకోవద్దు, క్యాలిక్యులేటర్ కానీ వాచెస్ కానీ అలాంటివి ఏమీ కూడా తెచ్చుకోవద్దు. మీరు రాగానే ఎంట్రన్స్లోనే మీ హాల్ టికెట్ నెంబరు బోర్డు మీద రాసి ఉంటుంది, దాని ప్రకారం రూమ్ నెంబర్ ఉంటుంది. రూమ్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా రూమ్స్ ముందు అంటించి ఉంటాయి, మీకు చక్కగా తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ మీకు చేసే సూచనలు తప్పనిసరిగా పాటించండి. ఎక్కడ సంతకం చేయాలో అక్కడ సంతకం చేయండి. అలాగే మీరు క్వశ్చన్ పేపర్ మీద మాత్రమే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ పేపర్ మీద ఇచ్చే అన్ని పేజీల మీద మీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. మళ్ళీ ఓఎంఆర్ షీట్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్ ఎలా పూర్తి చేయాలని చెప్తారో ఆ విధంగానే పూర్తి చేయండి. ఇన్స్ట్రక్షన్స్ పాటించండి, ఎగ్జామ్ బాగా రాయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్. మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు, రాయగలుగుతారు, విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.